రుచి కార్యక్రమం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం రుచులతో అవరసల్ని కలుపుతూ సాంప్రదాయానికి ఆధునిక పద్ధతులు జోడిస్తూ రోదుకు సుగంధ పరిమళం వెదజల్లుతూ కంటికి నోటికి ఎంపై సుధార వండించే మాయి కార్యక్రమమే దూరదర్శన్ యాదగిరి రుచి కార్యక్రమం రామతుమన్ మధురనగర్ లోని ఉప్పల నిర్మల గారింట్లో మరి ఈ రోజు రుచి ప్రోగ్రామ్ ప్రేక్షకులకి నిర్మల గారు ఏ రెసిపీ చేయబోతున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం నిర్మల గారు నమస్కారం అండి నమస్తే అండి ఓకే ఈ రోజు మా రుచి ప్రేక్షకుల కోసం మీరు ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు నేను ఆలు చట్నీ చేసి చూపిస్తాను आलू चटनी तैयार कावास पदार्थ आलूगड्डल उप्पु कारम पड़ी पसुपु आवाल पड़ी मेंति पड़ी एल्लिपायलु निम्मकायलु नूने ओके निर्मल गारु मरी आलू चटनी की एला तैयार चेस्तारो चेसि चूपिस्तारा ओ तप्पकुंडा रोकुतारु फस्ट आलू कावाली ओके आलू मनं एन्नि आलू तीसुकुन्नामंटारु नेनु ओक 1/2 किलो आलू तीसुकुन्नानु 1/2 किलो आलू ముందు పీల్ చేసుకోవాలి ఓకే దీని పచ్చి ఆలుగడ్డని పచ్చి ఆలుగడ్డని మనం యూస్ చేయబోతున్నాం యూస్ చేయబోతున్నాం ఏమీ ఉడకబెట్టన అవసరం లేదు ఉడకబెట్టాల్సిన అవసరం అసలు మనకి స్టవ్ తో సంబంధం లేదు 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 జస్ట్ చట్నీకి చట్నీకి ఆలుని ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మొత్తం పీల్ చేసుకొని పెట్టుకోవాలి అన్ని పీల్ చేసి పెట్టుకోవాలి పెట్టేసి ఇప్పుడు ఇది ఉంటది కదా ఈ ఆలుని తర్వాత కడగాలి శుభ్రంగా वाटर कड़ी बट आरबेल हाफ एन अवर मुक्ल आरबेते तड़ लेकिन तड़ी बूज पचड़ी अंदर नीने मुझे नैन आलू आल कटेको कड़ी चूर्चिपे मुक्ल मुक्लू దోసకాయ చూసాను అలాగే ఆవకాయ కూడా చూసా బంగాళదుంప తో కొత్తగా ఉంది ఇది బంగాళదుంప ముక్క కూడా క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట అయితే ఓకే చూసారు కదా ఇలా ఈ మీడియం సైజ్ బంగాళదుంప మనం కట్ చేసుకోవాలి అలాగే బాగా ఆరబెట్టుకున్నాకే మనం చూసుకోవాలి తడి ఉండకుండా చూసుకోవాలి మెయిన్ పచ్చడికి ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇది ఒక 1/2 కిలో ఆలు మనం 1/2 కిలో ఆలుగడ్డలు తీసుకుంటే దానికి ఎంత సరిపడా ఉప్పు అంటారు 1/2 కిలో దానికి సరిపడా అంటే ఇప్పటికి ఇప్పుడు మనకి ఉప్పు ఎంత తీసుకుంటామో కారం కూడా అంతే తీసుకోవాలి ఓకే అన్నీ అన్నీ క్వాలిటీస్ ఈక్వల్ తీసుకోవాలి క్వాంటిటీస్ మెంతి పొడి ఆవు పొడి కొంచెం తక్కువ ఉన్నా పరవాలేదు ఓకే ఇప్పుడు చూడండి నేను 3 స్పూన్స్ ఉప్పు తీసుకుంటున్నాను 3 స్పూన్స్ ఉప్పు ఓకే అప్పుడు మనం కారం కూడా 3 స్పూన్స్ తీసుకుంటాం కారం కూడా 3 స్పూన్స్ ఆవాల పొడి ఇలా ఉంచాలి ఓకే మనం ఆవ పిండి తీసుకున్నాం కదా ఇది కూడా వేయించి తీసుకున్నామా లేదు పచ్చి ఆవ పిండి ఇది ఒక 2 స్పూన్స్ ఇది 2 స్పూన్స్ ఒక 1/2 కేజీ బంగాళదుంపకి మనం 3 స్పూన్ల కారం 3 స్పూన్ల ఉప్పు 2 స్పూన్ల ఆవ పొడి మాత్రమే ఆవ పొడి 1 స్పూన్ మెంతి పొడి ఓకే మనం మెంతి పొడి ఎక్కువ వేసుకోం ఎందుకంటే చే దగ్గుతుంది కదా మెంతి పొడి చాలు ఇది కూడా మనం వేయించక్కర్లేదు అక్కర్ అంటే ఇది మెంతులు వేయించి ఫ్రై చేసి ఇది మాత్రమే వేయించి ఫ్రై చేసాం ఇది ఓన్లీ ఇది అక్కర్లేదు అది అక్కర్లేదు తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదమ్మా ఎల్లిపాయల్ని పొట్టు తీసేసి ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ పొట్టు తీసిన వాటితో కొంచెం కచ్చా పచ్చా అనుకోవాలి ఓకే ఇట్లా నలగాలి రోట్లో కూడా ఇట్లా దంచవచ్చు లేదంటే అంతే ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో తీసుకోవాలి
ఓకే మనం ఇది కూడా ఎన్ని ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఒక ఉల్లిపాయ మొత్తం వేసాను నేను సరిపోతుంది వేసిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇప్పుడు సారి కలపండి కలపాలి ఆ ముక్కకి బాగా పట్టేలాగా మనం పిండంతా ఫస్ట్ కలిపేసుకుంటాం కలిపేసుకోవాలి ఉప్పు తీసి పెట్టుకుంటే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ మంచిగా ఉంటది బాగుంటుంది నూనె బొమ్మ నూనె దీనికి పచ్చి నూనె కావాలి కాగబెట్టక్కర్లేదు ఏం లేదు ఏం లేదు ఏమీ అక్కర్లేదు జస్ట్ అన్ని మన రా మెటీరియలే తీసుకున్నాం రా మెటీరియలే మన ఆయిల్ తో కూడా జస్ట్ దానికి సరిపడంత నూనె ఓకే ఏసి కలిపేసుకోండి ఓకే మరికి ఇది ఎంత కాలం నిలవ ఉంటుంది అంటారు ఇది మనం ఫ్రిజ్ లో పెట్టుకుంటే 1 మంత్ ఉంటదమ్మా ఓహో బయట ఉన్నా కూడా ఒక 1 వీక్ ఉంటుంది 1 వీక్ కరెక్ట్ క్వాంటిటీ ఉప్పు కారం ఉంటే మనకి ఏం పడకాలి కరెక్ట్గా ఉండాలి క్వాంటిటీస్ ఎక్కువగా సరిగ్గా వేసుకోవాలి సరిగ్గా వేసుకోవాలి అప్పుడు బాగా ఉంటుంది ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఓకే ఇందులో ఒక 4 నిమ్మకాయలు రసం తీసుకోవాలి ఓకే 4 మనం ఈ సైజ్ అంటారా ఆ సైజ్ ఈ సైజ్ నిమ్మకాయలు 4 నిమ్మ రసం తీసుకోని ఇప్పుడు నేను కలిపేయాలి నాలుగు పడతాయి మొత్తం పడతాయి పులుపు ఉండాలి కదా పులుపు కోసం ఆ ఓకే ఓకే బాగా వాటరిష్ గా కూడా కనిపిస్తుంది కదా మనకి ఆయిల్ ఇప్పటికి కొంచెం ఇదిగా ఉంటుంది ముక్క కొంచెం మెత్తబడుతుంది మెత్తబడుతుంది ఓకే ఇంకా ఈ రోజు కంటే రేపు తింటే అంటే ఇంకా క్రిస్పీ తనం వస్తుంది ఈ పచ్చి అన్నది అసలు 1 2 అవర్స్ సరిపోతుంది ఓహో ఓకే కానీ రేపటికి అయితే ఒక నిద్ర చేస్తే చాలా బాగుంటుంది ఆవకాయకి నిద్ర చేసినట్టు దీనికి కూడా మంచిగా ఉంటుంది ఓకే ఏదైనా పచ్చడి అప్పటికప్పుడు కన్నా ఇలాంటివి ఒక రోజు తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది ఓకే నిర్మల గారు మరి పచ్చడి కొంచెం మగ్గే ముందు ఏదైనా టిప్ చెప్తారా ఒక తప్పకుండా అమ్మా బెల్లం ఉంటుంది కదా బెల్లం గట్టి ఉంటే దానికి తొందరగా పగలదు మెత్తగా స్మూత్గా రావాలంటే రాదు అట్లాంటప్పుడు ఏం చేయాలి త్వరగా కావాలంటే ఈ పెద్ద ఒక 1 కేజీ ఉన్నదనుకోండి దాన్ని తీసుకొని ఒక 1 మినిట్ ఓవెన్లో పెట్టేశామంటే అది తర్వాత తీసి బయటికి తీసిన తర్వాత ఒక చాకుతో కరెక్ట్గా కట్ చేస్తామంటే ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది నిర్మల గారు చాలా మంచి టిప్ చెప్పారండి మా ప్రేక్షకులకి మరి ఇంతలో పచ్చడి రెడీ అయిపోయిందో చూద్దామా రెడీ అయిందండి రూప ఆలూ చట్నీ రెడీ అయింది ఓకే ఓకే మరి డిష్ అవుట్ చేసుకుందాం చూడడానికి కూడా మనకి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ఆవపొడి వాసన మెంతి పొడి వాసన ఆవకాయ లాగా వాసన వస్తుంది వాసన వస్తుంది బాగా మనకి కలుపుతూ తెలియదు కానీ కలిపినాక బాగా ఆ స్మెల్లింగ్ బాగా తెలుస్తుంది రూప ఓకే ఆలూ చట్నీ రెడీ అయ్యింది టేస్ట్ చెప్తావా ష్యూర్ చూసారు కదండి ఆలూ చట్నీ రెడీ అయిపోయింది మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారయ్యే విధానం మరోసారి మీకోసం ఆలూ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు ఉప్పు కారం పొడి పసుపు ఆవాల పొడి మెంతి పొడి ఎల్లిపాయలు నిమ్మకాయలు నూనె తయారు చేయ విధానం ఆలుగడ్డల్ని పొట్టు తీసుకొని కట్ చేసి నీళ్ళలో వేసి కడగాలి పొడిగా వచ్చేంత వరకు ఆరబెట్టాలి ఒక బౌల్లోకి తీసుకొని ఆలుగడ్డ ముక్కలు 3 స్పూన్ల ఉప్పు 3 స్పూన్ల కారము 1 స్పూన్ పసుపు 2 స్పూన్లు ఆవపొడి 1 స్పూన్ మెంతి పొడి ఎల్లిపాయలు 1-2 తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా దంచి ఎల్లిపాయలు కూడా కలపాలి తగినంత నూనె వేసి మంచిగా కలపాలి తర్వాత 4 నిమ్మకాయలు తీసుకొని ఆ రసం తీసి ఆ పచ్చళ్ళలో కలిపి ఉంచితే ఆలూ చట్నీ రెడీ దీని టేస్ట్ చూసి చెప్తాను నిజంగా చాలా బాగుందండి అంటే ఇప్పుడే మనం కలుపుకున్నాం కదా కొంచెం కొంచెం బాగా ఘాటుగా ఉంటుంది అలాగే ఆ ఉప్పు కూడా తెలుస్తుంది అంటే దీనికి ఉప్పు బాగా పడుతుందండి పడుతుంది రేపటి వరకు అయితే పడుతుంది ఓకే అంత వరకు రేపు ఇంకా టేస్ట్ ఉంటుంది చూసాం కదండి ఆలూ చట్నీ నిజంగా చాలా చాలా బాగుంది అలాగే ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ నిలవ ఉంటుందట అలాగే బయట పెట్టుకున్నా కూడా 1 వీక్ నిలవ ఉంటుంది చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఓకే నిర్మల గారు మనకి ఆవు పొడి రైస్ అలాగే ఆలూ చట్నీ ఈ 2 కొత్త రెసిపీలు మాకు మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ
రుచి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. చూసాం కదండి ఇవాళ మన రుచి కార్యక్రమంలో ఆవు పొడి రైస్ అలాగే ఆలు చట్నీ చూసాం. రెండు చాలా బాగున్నాయి, చాలా కొత్త రెసిపీస్ కూడా. మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ట్రై చేసుకోవచ్చు. మరి మీరు కనుక ఈ ప్రోగ్రామ్ని మిస్ అయినట్లయితే యూట్యూబ్కి వెళ్ళి డీడీ యాదగిరి రుచి అని టైప్ చేసి మరోసారి వీక్షించవచ్చు. మరిన్ని కొత్త వంటలతో మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి రుచి. నమస్కారం.